మా జిల్లాలో ఈ రోజు 5,71,369 మహిళలకు మొత్తం 377 కోట్ల రూపాయలు మనకి ఆసరా పథకం కింద వాళ్ళకి అందిస్తున్నాం సార్. మొన్ననే 181,790 మందికి 340 కోట్ల రూపాయలు చేయూత పథకం కూడా వాళ్ళకి అందరూ వచ్చేసింది సార్. నిజంగా జిల్లాలో అంటే అందరు మహిళలు కూడా అంటే చాలా ఆనందంలో ఉన్నారు సార్. ఈరోజు తమ ఆనందాన్ని అందరితో పాల్పంచుకోవడానికి తమతో మాట్లాడడానికి జి నిర్మల సార్ మనకి సర్బుజిల్లి మండలం నుంచి ఉన్నారు సార్. ఆవిడని తమతో మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాను సార్. కృష్ణదాస్ అన్న బాగుండరునా? కృపారాణమ్మ బాగుండరమ్మా? డాక్టర్ అప్పలనాయుడు ద గ్రేట్ బాగుండరునా? శ్రీకాంత్ బాగుండ? శ్రీకాంత్ జోగులన్న బాగుండరునా? Yeah, sorry, Nivas, you can please, you can go ahead. Sinu, bond or Sinu? Anna, Jagan Anna. Namaste. Namaskaram, Anna. Namaste. Madi, Takalam Jilla, Anna. Na Peru, Peddi Nirmala, Anna. Miru, 3648 కిలోమీటర్ల సుదీర్ఘ పాదయాత్రలో మా అక్క చెల్లెమ్మలు పడుతున్న ఆర్థిక ఇబ్బందులను గుర్తించి మీ కళ్ళారా చూసి మీ మనసు చలించి మాకు పొదుపు సంఘాల బ్యాంకు రుణాల మొత్తాన్ని కూడా 4 దఫాలుగా నేరుగా మా పొదుపు ఖాతాకు జమ చేసినందుకు మాకు చాలా సంతోషంగా ఉందన్న అన్న. మా మహిళలకు ఇంత గొప్ప సాయం చేసే మనసున్న ముఖ్యమంత్రిని మేము ఎన్నడూ కని విని ఎరగలేదన్న. అన్న, ఇలాంటి కష్టకాలంలో కూడా, కరోనా ఉన్న కష్టకాలంలో కూడా మాకు మీరు అమలుపరిచిన పథకాలను అన్నిటినీ కూడా 90% మాకు అమలుపరిచినందుకు మరొక్కసారి మా జిల్లా తరపున సంతోషాన్ని తెలియజేస్తున్నామన్నా. మా శ్రీకాకుళం జిల్లాలో 47,000 సంఘాలు ఉన్నాయన్నా. 47,000 సంఘాలకు గాను మాకు 1,360 కోట్ల రూపాయలు ఎలిజిబిలిటీ వచ్చిందన్నా. అందులో మొదటి విడతగా 340 కోట్ల రూపాయలు ఎలిజిబిలిటీ వచ్చిందన్న. మా సంఘం పేరు జై సంతోషి మాతా సంఘం అన్న. మా సంఘానికి గాను 340,000 రూపాయలు వచ్చిందన్న ఎలిజిబిలిటీ. అలాగే మొదటి విడతగా 85,000 రూపాయలు మొదటి విడతగా మా సంఘానికి వచ్చిందన్న. అందుకు నా వాటా కింద 8,500 రూపాయలు నేను అందుకోబోతున్నానన్నా. అలాగే మొన్న 0 వడ్డీ అయితేనేమి అన్నా, మా సంఘానికి 9,000 రూపాయలు వచ్చిందన్నా. నిన్న వైఎస్ఆర్ చేయూత అనే పథకం, ఆ చేయూత పథకంలో 45 సంవత్సరాలు దాటిన ఎస్సీ ఎస్టీ బీసీ మహిళలకు 75,000 రూపాయలను ఇస్తున్న ఈ చేయూత అనే పథకం కలికి తురాయిగా ఉందన్నా. అన్నా, ఇప్పుడు వైఎస్ఆర్ ఆసరా అని మీరు పెట్టారన్నా. ఈ వైఎస్ఆర్ ఆసరా నవరత్నాల్లో భాగంగా మణిరత్నంగా ఉందన్న. మా మహిళలందరికీ కూడా కోటి వరాల మణిరత్నంగా మాకు ఉందన్న. అన్న, ఇలాంటి అలాగే మాకు ఈ నేతన్నల కష్టాలను కూడా మీరు పాదయాత్రలో గుర్తించారన్న. వాళ్ళకు కూడా ఎటువంటి కష్టాన్ని లేకుండా ఆ పాదయాత్రలో ఇబ్బందులను తొలగించడానికై మీరు నేతన్న నేస్తానికి శ్రీకారం చుట్టారన్న. నేతన్న నేస్తంలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా, ప్రతి కుటుంబానికి కూడా మీరు గత 7 డిసెంబర్ 21 నాటికి నేస్తానికి శ్రీకారం చుట్టి ప్రారంభించారన్న. అందుకు గాను మా నేతన్న నేస్తానికి 24,000 రూపాయలు వస్తుందన్నా, వచ్చిందన్నా. అలాగే ప్రతి ఒక్క కుటుంబానికి కూడా 5 సంవత్సరాలకు చొప్పున 120,000 రూపాయలను లబ్ధి పొందుతున్నారంటే మా నేతన్నలందరూ కూడా చాలా సంతోషకరమైన పథకాన్ని పెట్టారు. అమ్మ, మా తరపున కూడా మరొక్కసారి జగనన్నకు కృతజ్ఞతను తెలియజేయమన్నారన్న. అన్న, అలాగే అర్హత ఉండి ఒకవేళ నమోదు కాకపోతే వాళ్ళకు కూడా మళ్ళీ మీరు సమయాన్ని కేటాయించి 4 రోజుల గడువు సమయాన్ని మళ్ళీ పెంచారన్న. అందుకు మా కృతజ్ఞతలన్న. అన్న, ఈ కరో ఇంతటి మన రాష్ట్రం ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ కూడా మీరు అమలు చేసిన ప్రతి పథకాన్ని కూడా 90% పుట్టిన బిడ్డ నుండి అలసి తొలసి కాయా కష్టం చేయలేని
ముసలి వాళ్ళ వరకు కూడా మీరు పథకాలను ప్రవేశపెట్టినందుకు మాకు చాలా సంతోషకరంగా ఉందన్న. ఒక్కొక్క కుటుంబంలో ప్రతి కుటుంబంలో ఒక అన్నదమ్మునిగా ఒక తండ్రిగా మన రాజశేఖర్ రెడ్డి గారి బాటలో నిలుస్తూ చరిత్రలో కనీ విని ఎరగని పథకాలను ప్రవేశపెట్టినందుకు మరొక్కసారి మా శ్రీకాకుళం జిల్లా తరఫున కృతజ్ఞతను తెలియజేస్తున్నామన్నా. అలాగే అన్నా, నేను నా కుటుంబంలో అన్నా నేనైతే ఏమి వైఎస్ఆర్ రుణమాఫీ కింద 75,000 రూపాయలను అప్పుగా తీసుకొని దానికి 30,000 కలుపుకొని మా కుటుంబం కోసం నేను చిన్న చీరల వ్యాపారాన్ని పెట్టానన్నా. ఆ చీరల వ్యాపారంలో సంవత్సరానికి వచ్చి 20,000 రూపాయలని లబ్ధి పొందానన్నా. లబ్ధి పొంది ఇప్పుడు 0 వడ్డీ అయితే ఏమి, ఈ వైఎస్ఆర్ ఆసరా అయితే ఏమి, ప్రతి ఒక్కటి కూడా. నేను నా భర్త 2013లో చనిపోయారన్నా, అందుకు గాను నేను పెన్షన్ తీసుకుంటున్నానన్న. ఆ పెన్షన్ ఎక్కడ ఇస్తారో ఎప్పుడు ఇస్తారో తెలియని పరిస్థితుల్లో గతంలో ఉంటే, ఈ రోజు వాలంటీర్ ద్వారా తలుపు తట్టి మరి మాకు 6 గంటలకే ఇస్తున్న ఘనత మీదే అన్న. ఈ వాలంటీర్ వ్యవస్థ ద్వారా మాకు ఇలాంటి పథకాలను ప్రవేశపెట్టినందుకు మాకు చాలా సంతోషకరంగా ఉందన్న. ఇలాంటి అభివృద్ధి పథకాలను పెట్టి మా మహిళల ద్వారా మమ్మల్ని ఆర్థిక ఇబ్బందులను తొలగించడానికి మీరు పెట్టినందుకు మా మహిళలు అందరూ కూడా సంతోషిస్తున్నారన్న. మాకు ఇంకేం కావాలన్నా అన్న, ఇలాంటి గొప్ప అవకాశం ఇచ్చినందుకు మీ మనసున్న మీతో మాట్లాడుతున్నందుకు మాకు చాలా సంతోషకరంగా ఉందన్న. మా శ్రీకాకుళం జిల్లా తరఫున, ఆడపడుచులందరి తరఫున కూడా మరొక్కసారి మీకు కృతజ్ఞతను తెలియజేస్తూ, ఆ భగవంతుడి ఆశీస్సులు మీకు ఎప్పుడు ఉండాలని, మీరే కలకాల ముఖ్యమంత్రిగా మాకు రావాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామన్నా. మీ వంటి మహారాజుతో మాట్లాడుతున్నందుకు ధన్యవాదాలన్నా. ఇటువంటి అవకాశం ఇచ్చినందుకు సెలవు తీసుకుంటున్నానన్నా. థ్యాంక్ యూ తల్లి. సీతారామన్న బాగుండన్నా, కళావతమ్మ బాగుంది.